తత్తుపల్లి సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాన్వతారాయ్ సత్తుపల్లి ప్రజలు చైతన్యవంతులు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీని గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పాయంలోనే 30,000 ఇల్లు కట్టించిన ఘనత ఉందని కబర్దార్ కేటీఆర్ కాస్కో అని ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని సంచలన కామెంట్లు చేశారు మంత్రి కేటీఆర్ కి ఓటమి భయం పట్టుకున్నది ఈ రోజు సత్తుపల్లి సభలో మరి పూనకం వచ్చినోళ్ళ లెక్క మరి తిక్క తిక్కగా మాట్లాడటం జరిగింది సేమ్ బిత్తిరి శక్తిగాన్ లెక్క మాట్లాడటం జరిగింది కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు లాంటి మహా నాయకుల్ని విమర్శించేటంతటడు ఆయన వను నీ స్థాయి ఎంత నీ స్థాయికి దగ్గ మాట్లాడు ఇయా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నువ్వు హాస్య నటుడైనటువంటి మరి హా తిక్కలవడైనటువంటి ఆ స్వాతిముత్యంలో కమల్ హాసన్ తో పోల్చి ఎమ్మెల్యే స్థాయిని దిగజార్చిను కానీ ఎమ్మెల్యేని ప్రజలు ఇక్కడ రేలంగకి ఎక్కువ మరియు బ్రహ్మానందానికి తక్కువ అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాటలు మాట్లాడినా సత్తుపల్లి ప్రజలు ఓట్లేయరు మీకు సత్తుపల్లి కాంగ్రెస్ కంచుకోట సత్తుపల్లి ప్రజల ఓట్లతో అంటే టీడీపీ కాంగ్రెస్ ఓట్ల భిక్షతో సండ్ర వెంకట వేరే గెలిచిండు సత్తుపల్లి ప్రజలకు వెన్నుపోటు పొడిచిండు నీ అధికార పార్టీలో చేరిండు కానీ ఏం వీకినావు నువ్వు మేము సత్తుపల్లి నియోజకవర్గంలో సుమారు 30,000 ఇళ్లు కట్టిను నువ్వేమన్నా మాట్లాడినవా ఎన్ని ఇళ్లు కట్టినవో నీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టినవో లెక్క చెప్పినవా చెప్పలేదు ఏదో పిచ్చి కూతలు పూసి పిచ్చి పట్టినోళ్ళు లెక్క మాట్లాడు కబడ్దార్ కాంగ్రెస్ ముసలి నక్కన బిడ్డ ఒక తొక్కు దొక్కుతారు సత్తుపల్లిలో ప్రజలు సత్తుపల్లి ప్రజలు తొక్కు దొక్కుతారు తిక్క తిక్కగా మాట్లాడితే నీ తిక్క కుదురుస్తారు కేటీఆర్ గుర్తుపెట్టుకో జిల్లా ప్రకటించిన ఎట్లా ప్రకటించిన జిల్లా ఇప్పుడు ప్రకటించు దమ్ముంటే నువ్వు మేము అధికారంలోకి వస్తే జిల్లా చేసి తీర్తామని చెప్పి నేనే స్వయానా బాండ్ పేపర్ రాసిచ్చిన 100 రూపాయల బాండ్ పేపర్ మీద నువ్వు అధికారంలో ఉండి శాతగాక ఉత్త సొల్లు కబుర్లు మాట్లాడుతున్నావు సోయిలేని మాటలు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ ని ముసలనక్క అన్నటువంటి గుంటనక్క కబర్దార్ నువ్వు కాంగ్రెస్ గ్యారంటీలు చూసి భయపడుతున్నావు వారంటీ గురించి మాట్లాడుతుంది నీకు అసలు ఎక్స్పైరీ డేటే అయిపోయిందిరా కేటీఆర్ నీ పార్టీకి ఎక్స్పైరీ డేట్ అయిపోబట్టే ఆరిపోయే దీపానికి ఎక్కువ వెలుగెక్కువ అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు సత్తుపల్లి ప్రజలు చాలా చైతన్యవంతులు నువ్వు సప్పట్లు కొట్టమంటేనా కొట్టట్లేదు అక్కడ సప్పట్లు సప్పట్లు కొట్టడు బాబు అంటే సత్తుపల్లి ప్రజలు కొట్టట్లేదు అంటే సత్తుపల్లి ప్రజల చైతన్యం